హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రామ సచివాలయానికి సంబంధించి అలాగే కొత్త నోటిఫికేషన్ సంబంధించి విషయాల గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక చూసినట్లయితే థంబ్నైల్ కూడా చూసే ఉంటారు, క్వాలిఫై అయ్యి జాబ్ ఎవరికైతే రాలేదో అలాంటి అభ్యర్థులందరికీ కూడా ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. అదే సెకండ్ నోటిఫికేషన్. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ వచ్చిందంటే కనుక ఇంకా క్వాలిఫై అయిన అభ్యర్థులకి జాబ్ రానట్లే కదా. అంటే యాక్చువల్లీ మనకు మొదటి నుంచి చూసుకుంటే కనుక గ్రామ సచివాలయం ఎంపిక ప్రక్రియ మనకు చూసుకుంటే ఫస్ట్ లిస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ జాబ్ ఇచ్చినప్పటికీ కూడా కొంతమందికి అయితే జాబ్ రాలేదు. ఆ తర్వాత ఇంకా పోస్టులు మిగిలిపోవడంతో తదుపరి మరొక లిస్టు విడుదల చేయడం, తర్వాత ఇంకా జాబ్స్ ఫిల్ కాకపోవడంతో ఇంకొక 15 మార్కులు కలపడం, ఆ తర్వాత కూడా ఈ లిస్టులు అనేవి కూడా ఫిల్ కాకపోతే ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితుల్లో అభ్యర్థులందరూ కూడా ఇంకొక 10 మార్కులు 15 మార్కులు కలిపితే బాగుండేదని అంతే చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అయితే క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ కూడా జాబ్ రాలేదు, కానీ ఇంకా పోస్టులు అయితే మిగిలిపోయాయని చెప్పడంతో అభ్యర్థులందరూ కూడా మాకు జాబ్ వస్తుందని నమ్మకం అయితే పెట్టుకున్నారు. సో ఎట్టకేలకు సెకండ్ నోటిఫికేషన్ వచ్చింది అని తెలియగానే వీళ్ళందరికీ కూడా ఒక రకంగా కొంత ఆందోళన కలిగించిన విషయమనే చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పటి వరకు మిగిలిన 16,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 16,000 పోస్టులు కూడా క్వాలిఫై అయ్యి ఎవరికైతే ఉద్యోగం రాలేదో అలాంటి అభ్యర్థులకు ఇస్తే బాగుండేదని చాలామంది అయితే కామెంట్స్ పెట్టేటోళ్ళు. ఆ క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా ఎక్కడో చిన్న ఆశ, మాకు ఉద్యోగం వస్తుంది, ఇంకా మనకి మిగిలిపోయిన జాబ్స్ అయితే ఉన్నాయి, ఆ జాబ్స్లో మనకి డెఫినెట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయరు, డెఫినెట్గా మనకైతే ఉద్యోగం వస్తుంది అనే ఒక చిన్న నమ్మకం అయితే పెట్టుకున్నారు. ఇక దీంతో ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు అని ప్రకటన రావడంతో ఇంకా వాళ్ళందరి ఆశలు కూడా మొత్తం గల్లంత అయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే కనుక యాక్చువల్లీ ఫస్ట్లో చాలామంది అయితే క్వాలిఫై అయిన వాళ్ళే కాదు, క్వాలిఫై కాలేని వాళ్ళు కూడా జాబ్ వచ్చింది. ఎందుకంటే కనుక 15 మార్కులు గ్రేస్ మార్కులు కలిపిన తర్వాత వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు 15 మార్కులు గ్రేస్ మార్కులు కలపగానే వాళ్ళకి జాబ్ వచ్చింది అనగానే వాళ్ళు కూడా షాక్ అయి ఉంటారు. సో అలాగా 15 మార్కులు గ్రేస్ మార్కులు కలిపిన తర్వాత ఎవరైతే క్వాలిఫైరో వాళ్ళకి చాలామందికి అయితే జాబ్స్ రాలేదు. సో మరి అలాంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఇంకా జాబ్స్ మిగిలిపోయినాయి, మేమైతే క్వాలిఫై అయిపోయాం, మాకైతే తప్పకుండా జాబ్ వస్తుందని గట్టి నమ్మకంతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ లిస్ట్ అంటే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్ట్, ఫిఫ్త్ లిస్ట్, సిక్స్త్ లిస్ట్, 8 లిస్టుల కాలం ఎదురు చూస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళకైతే జాబ్ రాలేదు. అయితే చివరికి నోటిఫికేషన్ అనే ప్రకటన రావడంతో వాళ్ళకైతే కొంత వాళ్ళ ఆశలన్నీ నిరాశలు అయ్యాయనే చెప్పాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనకి నోటిఫికేషన్కి సంబంధించి కూడా వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ప్రకటన రావడంతో ఈ జాబ్ రాలేని అభ్యర్థులందరికీ కూడా క్వాలిఫై అయ్యి జాబ్ ఎవరైతే పొందలేదో వాళ్ళందరికీ కూడా ఇది ఒక షాకింగ్ కామెంట్స్ అనే చెప్పాలి. ఇంకా మరి అదే రకంగా చూసుకుంటే కనుక ఎవరు కూడా బాధపడొద్దు, అభ్యర్థులు ఎవడో కూడా, ఎందుకంటే కనుక తప్పకుండా ఇంకొక మరొక్కసారి ట్రై చేయండి, మరొక్కసారి ప్రయత్నిస్తే మీకు ఉద్యోగం అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నంలో అయితే మనం ఓడిపోకూడదు. సో అలాగే మీరు ప్లానింగ్ కూడా ఇప్పటి నుంచి ప్రణాళిక అనేది అయితే సిద్ధం చేసుకోండి, ఎలా మనం స్టడీ అనేది ఎట్లా చదవాలి ఏంటి అనేది కూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే ఈజీగా జాబ్ అనేది, అంటే నేను అందరికీ చెప్పట్లేదు, మళ్ళీ కామెంట్స్ పెడతారు నెగిటివ్ కామెంట్స్, అది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా మీరందరూ ప్రిపేర్ చేయండి. ఎందుకంటే నేను ఏం చేసినా కానీ చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, మీరు నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకుంటే కనుక ఏముండదు. నెగిటివ్ కామెంట్స్ పెట్టడం చాలా ఈజీ, 2 మినిట్స్లో పెట్టడం, బట్ అది దానివల్ల చాలామంది అట్ అవుతారు, కొంచెం ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. కాబట్టి నేనైతే అభ్యర్థులకి ఎంత కొంత భరోసా ఇవ్వడానికి కానీ నా దగ్గర ఉన్న అప్డేట్స్ కానీ బయట అనుకున్న ఏవైతే బయట అనుకుంటున్నారో ఆ యొక్క టాక్ కానీ ఇవన్నీ కూడా నేనైతే మీకు తెలియజేయడానికి నేను అనేది ఛానల్ అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. బట్ అలాంటి వీడియోలకు మీరు వీలైతే నాకు ఎంకరేజ్ చేయండి, లేదంటే సపోర్ట్ ఇవ్వండి, లేదంటే కనుక నార్మల్గా ఉండండి, అంతేగాని నెగిటివ్ కామెంట్స్ పెట్టి అట్లా ఇట్లా అనొద్దు. ఎందుకంటే కనుక గ్రామ సచివాలయ అభ్యర్థులు అందరికీ జాబ్ ఎట్లాగా రాదు, ఎందుకంటే చాలా భారీ కాంపిటీషన్ ఉంది కాబట్టి. సో మరి క్వాలిఫై అయిన వాళ్ళకైనా జాబ్ వస్తే బాగుండేది పాపం, ఎందుకంటే వాళ్ళు జాబ్ వస్తుందని లేనిపోయిన ఆశలన్నీ పెట్టుకున్నారు. తీరా చూస్తే క్వాలిఫై అయిన వాళ్ళ విషయం పక్కన పెడితే క్వాలిఫై అయ్యి కూడా కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి, కాల్ లెటర్ వచ్చి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా చాలామందికి జాబ్ రాలేదు. మరి వాళ్ళ అలాంటి వాళ్ళు చాలామంది అభ్యర్థులు అయితే వాళ్ళు మన బాధ వాళ్ళ బాధను అయితే మనం చెప్పలేము కానీ వివరించలేము కానీ చాలా బాధపడతారు. మనకు జాబ్ వస్తుందని తెలిసి మళ్ళీ మీకు జాబ్ రాలేదంటే ఆ బాధను
మనం ఊహించుకోలేం, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మరి నిజంగా అలాంటి అభ్యర్థులకు మనం కూడా అండదండగా ఉండాలి. సో అభ్యర్థులందరూ కూడా మరొకసారి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి, సెకండ్ నోటిఫికేషన్కు కొంచెం